నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా వివరాల్లోకి వెళ్తే, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలోని సాయి సిద్ధార్థ నగర్ కాలనీలో రవి అనే వ్యక్తి ఇంట్లో చోరీ. సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చేసరికి డోర్లు పగలగొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు 30 తులాల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు, 50 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.